never ever find the right words. And there's no way this is real life. There's no telling you're the right girl. So I can only say that it feels right. It feels right. It feels right. Yeah, I can only say that it feels right. It feels right. It feels right. Yeah, I can only say that it feels right. హలో గైస్, అందరికీ చూసారు కదా ఇందాక గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్ అలా వస్తూనే ఉన్నారు. 4-5 గేమ్లు చూడండి, ఆ క్లిప్స్ ఎట్టాను. ఈ మ్యాచ్లో కూడా గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్ వచ్చారు. నేనైతే ఓపి గేమ్ ప్లే అంటే బాగా ఆడలేకపోయాను. హెడ్ షాట్ కొడదాం అనుకున్నాను, ఒకటి పడింది. చూస్తాను అని నేను ఇప్పుడు రికార్డ్ చేసుకున్నాను, ముందులో నాకు తెలియలేదు. గ్రాండ్ మాస్టర్ చూడండి, బ్యాటిల్ రాయల్లో వస్తున్నారు, క్లాసిక్ వేర్లో వస్తున్నారు. నేనంటే హీరోయిక్లో ఉన్నాను, అందుకు అది సీసీ ర్యాంకర్లో. చూడండి ఓపి లెవెల్. మళ్ళీ అపోనెంట్స్ కూడా గ్రాండ్ మాస్టర్ గైస్, గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్ ఓపి బాగా ఆడుతుంది. తిను ఓపి గేమర్ అంట. మళ్ళీ చూస్తాను చూడండి, అపోనెంట్స్ కూడా గ్రాండ్ మాస్టర్ గైస్. గ్రాండ్ మాస్టర్ వర్సెస్ గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్. నాకు ఇంకా అవాక్ అయిపోయినా, షాక్ అయిపోయినా. వరుసగా ఏదన్నా గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్ వస్తున్నారు గైస్. చూడండి ఇంకో కొట్టిసారి అపోనెంట్స్ చూడండి, 60 లెవెల్. ఇంకో హరి గ్రాండ్ మాస్టర్. ఏమెట్టినా గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్ వస్తున్నారు గైస్. మీరు కూడా చూడండి, చాలా క్లిప్స్ ఉన్నాయి. మీరైతే అవాక్ అయిపోతారు, షాక్ అయిపోతారు ఖచ్చితంగా. 40 చూసాం. నేనైతే గేమ్ ప్లే అంత బాగా ఆడలేదు, ఎందుకంటే నేను ఎలిమినేట్ అయిపోయి గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్ గేమ్ ప్లే చూసి ఇవ్వండి. ఇప్పుడు దాని తర్వాత రికార్డింగ్ స్టార్ట్ చేశాను. చూద్దాం ఎలాగైనా మన టీం గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్ని గెలిపిద్దాం. అంటున్నాం మనమైతే గెలిపించాలి గైస్, మన గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్ని. ఎంతైనా మా టీంలో వచ్చారంటే గెలిపించాలి. ఆ మాత్రం గ్రానైట్కి అయితే కుక్ కావలేదు, కానీ నాకు మాత్రం డ్యామేజ్ పడింది గైస్. బయటికి ఇటు చూడుతున్నాను, ఇటే పక్క నుంచి వస్తున్నారు. షట్, గ్రానైట్తో నాక్ అయిపోయింది గైస్. రివర్స్తారు లేదో చూద్దాం. చాలా అంటే క్యాంపింగ్ చేసి ఆడుతుంది గ్రాండ్ మాస్టర్ ప్లేయర్. తను వీళ్ళైతే రెస్ట్ చేసి వస్తున్నాడు. ఇయర్ ఫోన్ సెట్టించుకుంది, ఎక్కడ వస్తున్నారో తెలిసిపోతుంది తనకైతే. నాకు తెలిసి ఓడిపోతాం అనుకుంటున్నాను, ఇంకేం చేయలేము. చాలా ఇది బాధాకరమైన విషయం అని చెప్తున్నాను నేను. చూద్దాం ఎలా ఆడుతుందో. గ్రాండ్ మాస్టర్ అంటే చాలా కష్టం గైస్. వెళ్దాం, టాప్ 500 వచ్చిన వాళ్ళకో 100 వచ్చిన వాళ్ళకో గ్రాండ్ మాస్టర్ అవుతుంది. అలాంటిది నాకు 5 మ్యాచ్లు వచ్చేదంటే చాలా గ్రేట్ గైస్. షర్ట్ ఓడిపోయాం, ఖచ్చితంగా మైనస్ అవుతుంది. ఇప్పుడైతే చూద్దాం ఎవరు ఫస్ట్ వచ్చారని. ఓ ఇదే వచ్చింది గ్రాండ్ మాస్టర్ ప్లేయర్. ఇది ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు కూడా గ్రాండ్ మాస్టర్ ప్లేయర్ వచ్చింది. నెక్స్ట్ మ్యాచ్ చూడండి, ఇంకో గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్ 20-13-18. హలో, మళ్ళీ ఇంకో రౌండ్ కూడా అదే, ఇంకో మ్యాచ్ కూడా గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్ వచ్చేసారు. ఓపీ, మనమైతే రెస్ట్ చేస్తున్నాం. గ్రాండ్ మాస్టర్ చేయాలి, అసలు ఆశ్చర్యపడిపోయాను నేనైతే. అది నోరు తిరగట్లేదు. చూడండి ఇది కూడా గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్ వస్తారు. నేనైతే తొందరగా ఈ రౌండ్ అయితే నాకు నెట్ రాలేదు గైస్. అది ఈ మ్యాచ్ అంటున్నాను. చూడండి అతను గ్రాండ్ మాస్టర్ ప్లేయర్. అందరూ గ్రాండ్ మాస్టర్లే, మామూలుగా ఉండదు. మూమెంట్స్ పెట్టి చూపించేస్తున్నాడు పాపం తను. వస్తున్నాడా, హెడ్ షాట్ కోసం ట్రై చేద్దాం అనుకున్నాను. పైన ఉన్నాడు, పైన లేడు అనుకుంటున్నా. కాలు వద్దులే, కిందకి వెళ్ళిపోదాం. కిందన ఉన్నారు అనుకుంటే కిందన ఖచ్చితంగా కిందన ఉంటారు. లేరా, పైకి వెళ్ళి చూద్దాం. లేరు, ఇక్కడ కూడా కాలు చేద్దాం. ఇక్కడ కూడా కనబడలేదు. ఏంటి నట్టు పోయింది, అయ్యో
ఈ రౌండ్ అయితే నాకు నెట్టపోయింది, అందుకే నేను సరిగ్గా ఆడలేకపోయాను. చూడండి సెకండ్ మ్యాచ్ కూడా గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్, థర్డ్ మ్యాచ్కి వెళ్ళిపోదాం. మళ్ళీ చూడండి నెక్స్ట్ మ్యాచ్ గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్, నేనైతే కావాలని జోన్లో అయితే ఎలిమినేట్ అయిపోయాను. మనకైతే మళ్ళీ గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్ వచ్చేసారు. నాకు ప్రతి మ్యాచ్ గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్ వస్తారు, ఎందుకంటే నేను హీరోయిక్ 40 అలా ఉన్నాను గైస్. నేను ఎలిమినేట్ అయిపోయిన చూడండి గ్రాండ్ మాస్టర్ టీమ్ లాబీ అంతా గ్రాండ్ మాస్టరే వస్తుంది, అంతే వచ్చి ఏడుతుంది, అందరూ క్యాంపింగ్ చేస్తున్నారు. ఎనిమిస్ కూడా గ్రాండ్ మాస్టర్ మైనస్ పడితే మళ్ళీ చూడండి ఇక్కడ ఎలిమినేట్ అయిపోయిన వచ్చింది, అది ఎలిమినేట్ అయితే అలా వస్తుంది. మనమైతే ఇప్పుడు గెలినాక ట్రై చేద్దాం ఒక రౌండ్ కదా. చూడండి అపోనెంట్స్ కూడా గ్రాండ్ మాస్టర్సే, ఒక రౌండ్ కొట్టలేకపోయారు. మళ్ళీ చాలా చాలా చెప్పలేకపోతున్నాను, అది ఫీలింగ్ అయితే ఓపి లెవెల్లో ఉంది. ఇది కూడా ఖచ్చితంగా గెలిపించేద్దాం. మన గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్ ఎంతైనా ఒక రేంజ్లో ఆడతారు, క్యాంపింగ్ రష్ కూడా బాగానే ఆడతారండి. రష్ కొట్టడమే మనం వేద్దాం, అంత ఇంకా మంచిది. చూడండి ఎలా క్యాంపింగ్ చేస్తున్నారో చూడండి, ఒక్కొక్కరు కనెక్ట్ అవ్వలేదు అదే 7-7 కనెక్ట్ అయింది. కిల్ చేస్తారు, అదే నాక్ చేస్తారు అప్పుడే మన ఫ్రెండ్స్. చంపిసాం. నా పేరు అఖిల్ అని ఉంటుండో చూడండి, అఖిల్ అది నా పేరే, ఫస్ట్ ఉన్నాను కదా అఖిల్ అది నా పేరే. అంటే మీరు ఎవరికైనా తెలియకపోతే చెప్తాను మామూలుగా. ఇక్కడ ఉన్నాడు అబ్బా, ఏం దాకున్నాడు, గ్లూవల్ వేసేద్దాం క్రోనేస్. క్రోనలో ఉండి కొట్టాలి, అది మామూలుగా పడితే బాడీ షాట్ కింగ్. ఇంకా ఒక్కడ ఉన్నాడు, ఏం పర్లేదు, చాలా కష్టం. అరే గ్రాండ్ మాస్టర్ మొట్ట వచ్చిందేంటి నాకు, ఇదేంది అయ్యేదే నేను ఎక్కడో చూడలే. అమ్మో బాబాయ్, గ్రాండ్ మాస్టర్ ఏమిటి వస్తుందేంటి నాకు. మేబీ నెక్స్ట్ మ్యాచ్ ఇప్పుడు గెలితే గ్రాండ్ మాస్టర్ ఏంటి, నేను అర్థం కావట్లేదు నాకైతే. చూద్దాం బోయగొట్టేసాం గ్రాండ్ మాస్టర్. చూసారు కదా ఫ్రెండ్స్ గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్ని, ఇప్పుడు సాటిస్ఫైయింగ్ గేమ్ ప్లే అయితే చూద్దాం. ఏం హెడ్ షాట్ ఎంటన్ కింగ్. ఇంకా బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.